కుల బహిష్కరణ చేయించిన సర్పంచ్ పై తగు చర్యలు తీసుకుని తక్షణమే శిక్షించాలని ఎరుకుల కులానికి చెందిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు తండ్రి మాట్లాడుతూ కావాలనే తన కొడుకుని కుల బహిష్కరణ చేశారని ఆరోపించారు. అదేంటి అంట కుదరదు కానీ అంటే ఏం చేసుకుంటే చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మేము పోలీస్ స్టేషన్కి పోయింది. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారంటే పోలీసులు ఆ పిల్లగాడికి ఫోన్ చేసి ఆ పిల్లగాడిని బైక్ని రెండు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టండి, పోలీస్ స్టేషన్ యాడ్వర్ చేయండి, లేకపోతే ఈ పిల్లగాని సైకిల్ బాగు చేయించండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు వాళ్ళ మామయ్య ఆ పిల్లగాడు వాళ్ళ మామయ్య మాకు ఫోన్ చేసి ఆ పిల్లకాయని సైకిల్కి రెండు చూపించారు. చూపించాక ఒక 5 రోజులకి అందరూ వాళ్ళు మాట్లాడుకొని పొలం నుంచి వెళ్ళేసినాం అని చెప్పి మంచినీళ్ళకి రానట్లేదు, మా లేడీస్ని మిరపపాత కానీ లేకపోతే పత్తి తీయటానికి కానీ ముఠాలోకి రానట్లేదు, కూలికి రానట్లేదు. రానిపోయే కదా వెళ్ళేసినాం అని కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. ఎప్పుడు పెడుతుంటే సరే ఒక ఒక నెలలో ఒక 8 నెలలో భోజనం పెట్టుకొని వేరే విజయవాడ పోయి ఇబ్బంది తిన్నాను. మా నాన్నగారు రానన్నాడు, నాకు రానని అక్కడే గ్రామంలోనే ఉంది. నెల నెల వస్తాగా ఆయన మెయిన్ స్కాచ్ చేస్తానా పొదుపు కానీ రేషన్ కానీ అవి తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాను. మొత్తంగా కలిసి వెళ్ళిపోతున్నాను. ఒక 2 నెలల్లో నెల అవుతుంది. మా నాన్నగారిని వాళ్ళు కొట్టారంట అక్కడ ఉన్నాను. కానీ కొడితే నాకు ఫోన్ చేసి నేను వచ్చాను. వచ్చినాక నా ఇల్లు నా పక్కన స్థలం కూడా నాది. ఏం చేశారంటే పెసెంట్ గారు అక్కడ ఉండి గడి పీకిస్తాను. నేను పోయి అడిగా ఏంటండి నాదిగా పీకిస్తున్నది ఏంటంటే నన్ను తిట్టిండు. అసలు ఎరకల్లా కడతా ఇంకేముందిరా నీకు ఎంగాలి ఎవడో నువ్వు అది నేను తిట్టిండు. ఊరి మాట తిట్టిండు. తిట్టాక మళ్ళీ ఇలా కాకుండా 2 రోజులు మళ్ళీ కూర్చోబెట్టి నీకు ఎవరు ఫోన్ చేశారు, నువ్వు ఎందుకు వచ్చింది, ప్రామానజీ మట్టి పెట్టుకుని ప్రామానజీ పసుపు బియ్యం పెట్టుకుని ప్రామానజీ అని మళ్ళీ నన్ను అన్నాడు. నా ఊరు కాబట్టి నేను వచ్చా, సిగ్గుని కాబట్టి నేను వచ్చా అని అడిగాను. అయితే వాళ్ళకి సలహా ఇస్తాను, నేను నేను తల్లి పంపిస్తాను, నీ ఇంట్లో సలహా ఆలోచిస్తానా అని చెప్పాడు. నేను మాట్లాడాలా ఇంకా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్ ఇంకా జరుగుతుందని చెప్పాను. తర్వాత ఎంఆర్ఆర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తెల్లారే మళ్ళీ వచ్చి వాళ్ళు మా స్థలంలోకి వచ్చే వాళ్ళని మా నిధి పంపించేసి వా ప్రసంట్ గారే పోలీస్ ఎంజయ్ గారు కొంత పచ్చి బయలు మళ్ళీ నీరు దిక్కినట్టు కాదు అన్నారు. జగన్ జగన్ వారు గుర్తు కొట్టేసేది బ్రహ్మాండ చెత్తగా ఎక్కడున్నాయినా నేర్పించాలి. నా పిల్లలకి నీతిగా మిమ్మల్ని ఎందుకు కట్టుకొని మీకు రెండు చేతులు ఎత్తి ఎందుకు అన్నం పెట్టా? నాకు పిల్లలు తెలియదు. నువ్వు రమ్మంటే వచ్చినా, బొమ్మంటే పోయినా, ఉరుకుమంటే వచ్చినా, ఇక్కడ నల్లకొండలో జెండాలో నన్ను వదిలిపెట్టి వచ్చావు. ఏ చెమ్మట అదే అంటారు ఆ చెరువు పేరు దండి పెట్ట చెరువా? అవు అక్కడ దోచని మంచిది కాదు. ఇక్కడ నేను చల్లాను ఇదిగోడా నేను నా చెప్పను నాకు బాధ్యత లేదా ఆధ్వర్యంలో లేకపోతే జేసీబీ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చెప్తాం మేము. వాళ్ళకి స్టైట్గా అక్కడనే మేము
సాక్ష్యాలు చెప్పడం ద్వారా మాకు కొంచెం ఇబ్బంది అయిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ ఈ ఒక్క కండిషన్ కాదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని లేదా ఇంకా మన కలప కదా కానీ ఆయన ఇంటి ఈ రకమైన పరిస్థితులే అవలంబిస్తున్నారు. బయట కూడా కొంతమంది వచ్చి గమ్మలు పడుతున్నారు. అంటే డబుల్ బెడ్రూమ్ కోసం ఇళ్ల స్థలాలను తీసుకొని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కేటాయించకుండా బయట గమ్మలు పడుతున్న సందర్భం ఉంది. దానికి ఆయన వేరే కారణాలు చెప్పుకుని తెలుసుకుంటా వస్తాను. వాళ్ళ గమ్మలమైన వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఈ విధమైన కేటాయింపు చేస్తున్నారు. స్థానిక ఆధార్ కార్డు కానీ ఇప్పుడు ఎవరైనా మా బావ ఇల్లు ఆక్రమించడానికి వచ్చారు, వాళ్ళ స్థానిక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏ రకమైన వాళ్ళ ప్రూఫ్ లేదు. అంటే వ్యక్తిగత వ్యక్తిగత ఇంట్రెస్ట్తోని వాళ్ళకి ఆ రకమైన లైఫ్ చేయకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.